మతేసార్త ఆరోధ్యాయము ఇరవై ఐదు నుంచి చదువుకున్న ముప్పై మూడు వరకు అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను మీ ప్రాణము గూర్చి అయినను ఏమి అని మీ దేహమును అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి ఆకాశ పక్షులను చూడుడి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు అవి విత్తవు కోయవు కోటల్లో కూర్చుకొనవు నువ్వు మీ ఆయన నువ్వు మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించడం వలన మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూలడెక్కువ చేసుకోనగలడు తన ఎత్తు మూలడెక్కు చేసుకొనగలడు వస్త్రములు కూర్చి మీరు చింతింపనేలా వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి నెతుకుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు అవి ఆయన ఆయనను తన వైభవముతో కూడిన సలో సహితము కూడిన సలోమాను సహితము వీటిలో ఒక్కదాని అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించి ఎడలా అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడలా అప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా వస్త్రములు ధరింపజేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుము కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుము ఏమి అని చింతింపకుడి ఏమి అని ధరించుకుందుకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతరు ఇవన్నీ మీకు కావాలనని ఇవన్నీ మీకు కావాలని తండ్రికి తెలియను మీ తండ్రి తెలియను కాబట్టి మీరు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతంపకుడి రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినమును రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికే చాలును ఏ నాటి ఆనాటికి చాలును అలే ద వరల్డ్ చూడండి మనం ఇప్పుడు అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ అంటే మనం ఎటువంటి సమయంలో ఉన్నామంటే ఆదికాండం పదకొండో అధ్యాయంలో మనం చూసుకుంటే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది అప్పుడు ప్రజలు ఏం చేశారంట ప్రజలందరూ ఏం చేశారు దేవునికి అతి సమీపంలో చేరడానికి వాళ్ళు ఏం చేశారు నిచ్చెనలు కట్టారు కదా అప్పుడు ఏం చేశాడు దేవుడు వాళ్ళందరినీ భాషని కన్ఫ్యూజ్ చేసి చోట నుండి వాళ్ళంతా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లుగా దేవుని సృష్టించాడు ఎందుకు వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఒక స్టేర్ కేస్ లాంటిది కట్టి ఆకాశంలోకి నిచ్చిన వేశారు ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నట్టుగా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు దేవునికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు తలదూరుస్తున్నారు అంటే దే టేకింగ్ మ్యాటర్స్ ఇన్ టు దయర్ ఓన్ హ్యాండ్స్ అంటే దేవునికి చేరడం మన సాధ్యమవుతుందా కాదు కదా దేవుని చేత ఆశీర్వాదం పొందుకుందామని అట్లా అనుకోకూడదు కదా మనిషి ఆయన ఆయన చిత్తం ప్రకారము ఆయన టైం లైన్ ప్రకారము మనిషిని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఈ టైంలో ఏం చేస్తున్నారో తెలుసా ఇక్కడ మన వాక్యంలో ఏమని చదువుకున్నాము మనిషి యొక్క ఎత్తు మూరుడైనా పెంచగలడా బాధ చింతిస్తే అని కానీ ఈరోజు తెలుసా మనిషి ఎత్తు పెంచుతున్నారు ఇది నిజమే ఎందుకంటే ఇప్పుడు ఒక ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు మనిషి ఎత్తు పెంచుతారు వాళ్ళు చేయాల్సిందల్లా ఒక కోటి రూపాయలు స్పెండ్ చేయటమే వాళ్ళు ఏం చేస్తారంటే తై దగ్గర బోన్లు రెండు కట్ చేస్తారు కట్ చేసి మెడికల్ ద్వారా మళ్ళీ వాటికి కట్టేసి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి రోజు ఒక ఎంఎం అంటే రోజు ఒక మిల్లీమీటర్ ఒక ఇంచ్ అంటే ట్వంటీ ఫైవ్ మిల్లీమీటర్స్ కదా టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ అంటే ఒక ఇంచులో రోజుకు ఒక మిల్లీమీటర్ పెరిగినట్టుగా వాళ్ళు ఫోన్ ద్వారా ఫోన్ యాప్ ద్వారా ఆ మనిషిలో బిగించిన ఆ యొక్క చిన్న ఇన్స్ట్రుమెంట్ని అది అదేం చేస్తుందంటే మనిషి యొక్క హైట్ ఏం వన్ మిల్లీమీటర్ వన్ మిల్లీమీటర్ ఇంతే ఉంటుంది ఆ సమయంలో మనిషి ఎంత పెయిన్ గోత్రు అవుతాడంటే అనుకో వీళ్ళు యూత్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా గ్రోత్ స్ప్రౌట్ ఉంటుంది వాళ్ళు ఈజీగా పెరిగిపోతారు కానీ మనం పెరిగిన తర్వాత మన హైట్ పెరగాలంటే మన బాడీ ఆ పెయిన్ గోత్రు అవ్వాలి అటువంటి పెయిన్ గోత్రం అయినప్పటికీ అంత ఖర్చు పెట్టి ఒక నాలుగించులు హైట్ పె పెంచడానికి చాలామంది కష్టపడిపోతున్నారు ఇప్పుడు చాలామంది మీలో కూడా ఉంటారు ఎందుకంటే ఇంకో రెండించులు పెరిగినా బాగుంటుంది ఏదో ఒక టైంలో అనుకుని ఉంటారు కదా అది ఇప్పుడు మనుషులు చేస్తున్నారు అంటే ఏంటి అదే కాకుండా మనిషి ఏం చేస్తున్నాడంటే మనకి అబ్బాయిలు పుట్టాలా అమ్మాయిలు పుట్టాలా అనే ఆ ప్రాసెస్ ద్వారా వాళ్ళు డిసైడ్ చేసుకుని ఆ కన్సెప్షన్ టైంలోనే దేవుని యొక్క ఆ యొక్క డెసిషన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుంటున్నారు అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు దేవుడు చేయాల్సిన పనిని మానవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళ చేతుల్లో తీసుకున్నాడు ఇప్పుడు దేవుడు తెలియదా మనకెవరు మంచిదో ఎవరైనా పిల్లల పుట్టాలని చూస్తున్నారు అనుకోండి మరి వాళ్ళకి అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలని దేవుడు తెలుసు కదా సర్వం తెలిసి ఆయన మన ఫ్యూచర్ మొత్తం ఆయన చేతుల్లో ఉంది మరి అటువంటి డెసిషన్ కూడా పేరెంట్స్ ఏం చేస్తున్నారు లెట్ మీ చూజ్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రక్రియ ద్వారా వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు జెండర్ని అలానే మనిషి కూడా అనేక మెడికల్ మార్వల్స్లో అనేక విషయాల్లో ఎంత అభివృద్ధి చెందాడంటే దేవుడు న్యాచురల్గా జరగాల్సిన వాటిని కూడా దేవుని ద్వారా న్యాచురల్గా జరగాల్సిన వాటిని తన చేతుల్లో తీసుకుంటున్నాడు అంటే మ్యాన్ అంటే మ్యాన్ ప్లేయింగ్ గాడ్ అంటారు అంటే దేవుని యొక్క పాత్రను మనిషి పోషిస్తున్నాడు అటువంటి టైమ్స్లో ఉన్నాం మనం ఇక్కడ వాక్యం ఏముంటుందంటే మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని మీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి మీరు చింతింపగడి ఇరవై ఐదు వచ్చిందము అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఎందువలన గోడు ట్వంటీ టూ దేహమునకు దీపము కన్నే గనుక దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి ఎడలా నీ కన్ను తేటగా ఉండిన ఎడలా నీ దేహం అంతయు నీ దేహమంతయు అంతమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు అంతయు చీకటిమయమై ఉండును నీ దేహమంతయు అంతయు నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడలా ఆ చీకటి ఎంతో గొప్పది ఆ చీకటి ఎంతో గొప్పది గొప్పది ఎవడను ఇద్దరు యజమానులకు ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండ నేరుడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును లేదా ఒకని పక్షముగా ఉండి ఇంకొకని తృణీకరించును మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరు దేవునికి సిరికిని దాసులుగా ఉండ నేరరు కనుక ఆయన ఇరవై ఐదో నుంచి ముప్పై నాలుగో వరకు ఏసె ఎవరితో చెప్పారు యూదా దేశంలో ఉన్న వారందరితో శర్మానంద మౌంట్ అంటారు కదా శర్మానంద మౌంట్లో చాప్టర్ ఫైవ్ చాప్టర్ సిక్స్ దేవుడు వాళ్ళందరితో చెప్పారనమాట ఎందుకు ఒక మనిషి దేని మీద ఫోకస్ ఉంచాలా దృష్టి ఉంచాలా అని ముప్పై మూడో వచ్చిన చూసినట్లయితే కాబట్టి మీరు ఆయన రాజ్యమును వెతికిన ఎడలా మొదటి వెతుకుడి అప్పుడు ఇవన్నీయు మీకు అనుగ్రహింపబడును ఏవన్నీయు అనుగ్రహింపబడును ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వరకు ఏసై చెప్పిన వాటన్నిటిని బట్టి ఆయన ఏమంటున్నాడంటే మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అందువలన మీరు దేవుని మీద దృష్టి పెట్టండి సిరి వల్ల ఏదైతే సంపాదిస్తారో వాటన్నిటిని నేను మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు మరి చూడండి డెఫినెట్గా కావాలి ఈ రోజుల్లో ధనం లేకపోతే ఏమీ సాధ్యం కాదు ఎందుకంటే ఆటోలో రావాలంటే విజయవాడ నుంచి రావాలంటే మూడు వందలు తీసుకున్నాడు ఎక్కడి నుంచి మూడు రూపాయల నుంచి మూడు వందలకి వెళ్ళిపోయే వాళ్ళు ఒక ఇరవై ట్వంటీ ఇయర్స్లో అనుకుందాం కానీ అంటే ప్రతిరోజు గడిచే కొద్దీ ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ ఎట్లా ఉంది మనీకి వాల్యూ తగ్గిపోతూ ఉంది మనీ యొక్క అవసరం ఎక్కువ అవుతూ ఉంది ప్రతి విషయంలో నా అద్దెల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ మనకి డబ్బులు కావాలి అందుకని ఏం చేస్తున్నారు ఒకటికి ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ ఉద్యోగం చేస్తున్నారు కొంతమంది అయితే డబ్బులు ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకు వాళ్ళ యొక్క గృహం గడపడానికి వారి యొక్క జీవనాధారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి స్కూల్ చూస్తే స్కూల్లో డబ్బులు కట్టాలి ఏ విషయంలోనైనా ధనముతో ముడిపడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ దేని వెనకాల వెళ్తున్నారు ధనము సంపాదించడం వెనకాల వెళ్తున్నారు ధనం సంపాదించుకోవాలి అనుకోవటంలో తప్పు లేదు కానీ మన హృదయం దేని మీద కేంద్రీకరింపబడి ఉండాలా మన హృదయము దేవుని మీద కేంద్రీకరింపబడి ఉండాలా సంపాదించుకోవాలా చూడండి మనం దేవుని మీద దృష్టిని వదిలేసి ఉద్యోగాల మీద దృష్టి పెట్టామనుకోండి మనం అడ్డం పడిపోతే మన పరిస్థితి ఏంటి ఎవరికైనా ఆరోగ్యం ఉన్నంత వరకే మనం పనిచేయగలం ఏ దేశంలో అనుకానండి ఏ దేశంలోనైనా మనిషికి ఆరోగ్యం ఉన్నంత వరకే విలువ ఉంటుంది మనిషికి ఆరోగ్యం లేకపోతే ఎవరు పట్టించుకోరు అదే మరి మనందరినీ దేవుడు ఇంత ఆరోగ్యంగా ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే మరి దేవునికి ఆ మహిమ గణతశ అలెలుగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ ఒక కొంతమంది ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా తీసేసుకుంటారు అంటే లిటరల్గా తీసేసుకుంటారు ఈ యొక్క వర్డ్స్ని ఏమని తీసుకుంటారు లిటరల్గా తీసేసుకుని సంపాదించడం దేవుని దృష్టిలో న్యాయం కాదు దేవునికి మనిషి సంపాదించుట ఇష్టం లేదన్నట్టుగా లిటరల్గా తీసేసుకుని సంపాదించడం కూడా మానేస్తారు అట్లా కాదు దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా నాయన దృష్టి ఉంచితే మీకు కావాల్సిన మీకు ఇస్తాను అంటున్నాడు చూడండి అనేక మంది దేవుని ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ముప్పై ఒకటో వచ్చినంలో ఏమి తిందమో ఏమి తాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు మరి మనం అట్లా ఉండకూడదు కదా మనము దేవుని యొక్క బిడ్డలమై ఉన్న వారం మనం ఏం చేయాలా మన దృష్టి ఎక్కడ ఉండాలా దేవుని మీద ఉండాలా మనం దేవుని ఎందు అతిశయపడినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన ఎందు మనం దృష్టి ఏమంటున్నాడు నేను సలోమానికి సైతము నేను అలంకరింపనట్లుగా మిమ్మల్ని అలంకరిస్తాను అంటున్నాడు అంతే కదా సలోమాన్ ఎవరు ఈ సమయంలోనే కాదు రాబో తరముల్లో కూడా ఇంకా థౌజండ్ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఎవరు ధనవంతులు అని చూసుకుంటే మూడు వేల సంవత్సరముల క్రితం దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్న సలోమానే ధనవంతుడు అని చెప్పవచ్చు అంత ధనం ఉంది ఆయన దగ్గర ఆ ధనం అంతా ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఆయనకిచ్చిన వివేచన వివేకాన్ని బట్టి ఆయనకి ఆ ధనం వచ్చింది అంతేకాని మీరు ఎప్పుడన్నా సలోమాన్ యొక్క చేతులు రక్తంతో నిండిపోయిన ఉన్నారా తడిచి విన్నారా లేదు కదా ఎందుకంటే దేవుడు ఆయన నిలబెట్టి దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చినాడు కాబట్టి సలోమాన్ అంతా పేరు ప్రఖ్యాతులు గాంచినాడు అదే దావితో ఏమన్నాడు దావేదు నీ యొక్క చేతులు రక్తంతో తడిచున్నావు కాబట్టి నా యొక్క మందిరాన్ని కట్టడానికి నీవు అర్హుడు కావు అన్నాడు ఎందుకంటే దావీదు మనకి తెలుసు కదా ఆయన ఎన్ని యుద్ధాలకు వెళ్ళాడు చూడండి సలో మనైతే ఏం చేశాడు ఏ యుద్ధానికి వెళ్లకుండా ఏ యుద్ధానికి వెళ్ళకుండా తనకున్న సామ్రాజ్యాన్ని అంతటినీ ఆయన స్థాపించగలిగాడు ఎందుకు ఆయనకి ఉన్న వివేకాన్ని చూసి ఆయన దేవునిచ్చిన జ్ఞానాన్ని చూసి వాళ్ళంతా చుట్టుపక్కల ఉన్న రాజులంతా ఏమైపోయారు సామంత రాజులు అయిపోయారు వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు తమ రాజపుత్రికల్ని రాజ్యాలని ఆయనకి అంకితం చేశారు కాబట్టి ఆయనంతా ధనవంతుడు అవ్వగలిగాడు అక్కడ ఏమంటున్నాడు సలోమానికి చేయని అన్నిటిని ఎవరు చేస్తారంటున్నాడు ఎవరైతే దేవుని ఎందుకు దృష్టి ఉంచుతారో తమ యొక్క దృష్టి దేవుని మీద ఉంచుతారో వారికి మాత్రం దేవుడు అట్లా ఆశీర్వదిస్తారంటున్నాడు దేవునికి దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం దేహం అంత వెలుగై ఉండును చూడండి మన మన దేహం అంతా వెలుగై ఉండటమే దేవుడు కావాల్సింది మన కన్ను చేసే తప్పు అంతా ఇంత కాదు మనం ఒకసారి ఎవరికి చెప్పుకోలేము కూడా కానీ గుర్తుంచుకోండి ఒకసారి మనం తప్పు చేసామంటే మనం ఏమైపోతామంటే దేవుని దృష్టిలో నేను నేను పాపుని దేవుడు నన్ను ఇంకా కనికరించడేమో దేవుడు నన్ను క్షమించడేమో అని మనలో మనం కృంగిపోతూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు మన ఆయన ఇచ్చి కొనుక్కున్నాడు దేవుడు మన ఆయన యొక్క కుమారునించి కొనుక్కున్నాడు మరి ఇప్పుడు మనం ఎప్పుడన్నా మనం తప్పు చేయని క్రైస్తవుడు ఉండడు అది బాండ్ పేపర్ మీద రాసేవచ్చు ఎందుకంటే మనము ఈ లోకానికి సంబంధించిన వారం కాకపోయినప్పటికీ ఈ లోకంలో తిరుగుతున్నాం కాబట్టి ఈ లోకానికి సంబంధించిన కొన్ని విషయాలను మనం చూస్తూ ఉంటాం మన దైనందిక జీవితంలో మన మాటల ద్వారా కావచ్చు మన చేతుల ద్వారా కావచ్చు మన కళ్ళ ద్వారా కావచ్చు మన చెవుల ద్వారా కావచ్చు మనము అనుకోకుండా అనుకోకుండా చేసే తప్పులే ఉంటారు దోషములు అంటాం మరి దోషములు పాపములు అతిక్రమములు అనేకమైనవి ఉన్నాయి దేవుడు మన పాపాన్ని క్షమించాడు ఎలా క్షమించాడు ఆయన యొక్క ఓర్పుతో ఆయన యొక్క ఓరిమితో మనకి ఎట్లా క్షమించాడు మన యొక్క పాపాన్ని తన యొక్క కుమారుని మీద ఉంచి ఆయన యొక్క కుమారుని మీద మనకు సంబంధించిన మనకు రావాల్సిన తీర్పుని ఆయన మీద ఉంచి మన ఆయన యొక్క కుమారులుగా విమోచించాడు ఆయన కుమారులుగా మనం ఎంచుకున్నాడు కాబట్టి మనం ఒక చిన్న తప్పు చేస్తే మనం దేవునికి దూరం అయిపోవు ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు అంటే నాకు మాడా నువ్వు నా దగ్గర తిరిగి వస్తే నిన్ను క్షమిస్తాను అంటున్నాడు కానీ మనం అనుకుంటాం ఎవరైనా సంఘంలో బిడ్లే అనుకుంటారంటే ఇదిగో నేను నిన్న తప్పు చేశాను నాకు ఇంకా సన్నిధికి వెళ్ళే ఆ యొక్క అర్హత లేదు నా అని తమలో తన అంతర్మతనం చెందిపోయి ఆ పోరాటం చేస్తూ దేవుడికి కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం దేవునిలో ఒక స్టెప్ కిందకి వెళ్తామో అప్పుడు మనము గుర్తుంచుకోవాలి ఏమిటి దేవుడు మన తన యొక్క కుమారులుగా చేయడానికి తన ఒక్కగానొక్క కుమారుని మన కోసం త్యాగం చేసి ఆయన యొక్క కృప ద్వారా మనకి రక్షణ ఇచ్చినాడు కాబట్టి ఆయన యొక్క కృప ద్వారా మనని క్షమిస్తాడని మనం మనస్ఫూర్తిగా నమ్మి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన ఏమంటున్నాడు తిరిగి మనని ఆయన సన్నిధిలో నిలబెడతారంటున్నాడు అలే లోయా మరి అప్పుడు మనం మన జీవితంలో ఏం చేయాలా మన కన్నులు ఎగ్జాంపుల్ మన కన్నులే కానీ మన ప్రతి ఒక్క దేహము మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క భాగము ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలా మన చెవులు మనకి ఎన్నో విషయాలు మన చెవుల్లో పడుతూ ఉంటాయి ఎన్నో గాసిప్స్ మన చెవుల్లో పడుతూ ఉంటాయి అన్ని విషయాలు ఏంటి ఫిల్టర్ చేసుకోవాలా ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడబడినప్పుడు మాత్రమే మనకి అటువంటి జరుగుతుంది అలాగే మనము మన పెదవులు ఏమన్నాడు ఆయన మన పెదవులను కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి గుర్తుంచుకొని మనం ఒక మాట మాట్లాడామనుకోండి ఆ మాటను తిరిగి దేవుడేమన్నాడు దేవుని యొక్క మాట బయటకు వెళ్తే ఆయన దగ్గర నుంచి ఏమవుతుంది తను తగిన సమయంలో అది అది చేయవలసిన పని చేసి చేస్తుందంట అంతే కానీ ఆ మాటనే ఆ మాట తిరిగి వెళ్ళదంట దేవుని యొక్క మాట దేవుని దగ్గరికి ఎట్లా తిరిగి వెళ్ళదో మన యొక్క మాట కూడా మన నుంచి తిరిగి మన నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి మన దగ్గరికి రాదు కానీ అది అది చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది ఒక వ్యక్తిని దూషించామనుకోండి ఒక వ్యక్తి మీద గాసిప్ చేసామనుకోండి మనం చేసిన గాసిప్ తర్వాత మనం ఫీల్ అయిపోయి అయ్యో నన్ను క్షమించు నేను తర్వాత ఇప్పుడు వారం రోజుల తర్వాత వెళ్ళిపోయి నేను నిన్ను ఈ బ్రదర్ ఆర్ సిస్టర్ నేను నిన్ను ఇట్లా అన్నాను నన్ను క్షమించు అని నేను పడుతున్నాను నేను అన్న మాటను బట్టి నన్ను క్షమించు అని అన్నారనుకోండి ఏమవుతుంది అప్పటికి డ్యామేజ్ అయిపోయింది వాళ్ళు పడాల్సిన ఎమోషనల్ డ్రామా అంతా అయిపోయింది అంతే కదా ఒక మనిషి మనం బాధ పెడితే ఒక్కొక్కసారి ఒక మాటకే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు అందుకని మనం మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలా మన మాట జీవమునిచ్చేదానిలాగా ఉండాలా కానీ జీవమును తీసేదిలాగా ఉండకూడదు ఇతరులని బాధ పెట్టేదిలాగా ఉండకూడదు మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని ఎట్లా ఉంచుకోవాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలా అట్లీస్ట్ ఉంచుకోవడానికి ట్రై చేయాలా దేవుడు ఎప్పుడైతే మనం ట్రై చేస్తున్నామని గమనిస్తాడో అప్పుడు మనని ఆయన బలపరుస్తూ ఉంటాడు మరి ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాము మనం ఎప్పుడైతే దేవుని ఎందు మనము దృష్టిని పెడతామో ఎప్పుడైతే ఆయన మీద మనం దృష్టి సారిస్తామో ఆయన ఏమంటున్నాడు మీరు ఏది తింటామో ఏమి కట్టుకుందామో ఏమి త్రాగుదామో ఏమి తిందమో అని దేని గురించి వరి అవ్వకుండా ఉండాలి అని చెప్తా ఉన్నాడు అనమాట మనం యశ్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఒకటి రెండు ఆరు దప్పికొన్న వారులారా దప్పిక వారుల నీళ్ళ ఎద్దకు రండి నీళ్ళ ఎద్దకురండి రోకలు లేని వారులారా రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రోకలు లేకపోయినను రండి రూకలు లేకపోయినను ఏమి ఈయకయే ఏమియు ద్రా ద్రాక్షారసము పాలనుకొని ద్రాక్షారసమును పాల్పొందుడి ఆహారము కానిదాని కొరకు ఆహారము కానిదాని కొరకు మీరేనా రోకలు ఇచ్చేదరు మీ రేల రూకలిచ్చేదారు సంతృష్టి కలగజేయని దాని కొరకు సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచేదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి మంచి పదార్థం భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి మీ ప్రాణము సారమైన దాని ఎందుకు సారమైన దాని ఎందు సుఖింపనీయుడి ఆరు వచనము యహోవా మీకు దొరుకు కాలముందుకు దొరుకు కాలముందు ఆయన వెదకుడి ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనుడి ఆయన వేడుకొనుడి భక్తిహీను తమ మార్గం విడవలను పదవచ్చును వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక అక్కడ ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకాయ భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్దిల్లునట్లు చేయును అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చి వచ్చిన వండును అలాగనే నా నోట నుండి వచ్చి వచ్చినము వండును నిష్ఫలముగా నా ఎద్దకు మరలక నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకు నెరవేర్చును అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును అదే లూయా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ముందు నన్ను వెదకడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును ఏమన్నాడు ఇక్కడ ఆయన అంట యహోవా మీకు దొరకకాలము నందు ఆయన వెదకడి ఆయన సమీపంలో ఉండగా ఆయన వెదకడి మనం ఏం చేయాలా ప్రతిరోజు ఇది ప్రత్యేకంగా ఎవరికి చెప్పిన మాట క్రైస్తవులకి చెప్పిన మాట ఎందుకు క్రైస్తవులు చెప్పిన మాట అంటే మనం క్రైస్తవులు అయ్యుండి కూడా దేవుళ్ళు ఎలా ఉంటామో చాలామంది నులివెచ్చని జీవితంతో ఉంటారు ఎందుకంటే మనము రెండు పడవల మీద కాలు వేయలేము ఎలా అయితే దేవుని మీద స్త్రీ మీద కాలు వేయలేమో అలాగే లోకం మీద మన భక్తిలోనూ దేవుని యొక్క మార్గం రెండు ఇటు మీద కాలు వేయలేము మనం అటు ఇటు ఉండకూడదు అంటే అటు ఇటు ఉంటే మనం ఎట్లా ఉంటుందంటే ఏసై చెప్పినట్టుగా మన జీవితం ఉండదు ఆయన ఎందుకు వచ్చాడంట ఈ కేమ్ టు గివ్ అస్ అబండెంట్ లైఫ్ అని యువాను వార్త పదో అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా ఆ అబండెంట్ లైఫ్ అంటే ఎటువంటిది మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మనని విడవును అంటున్నాడు మడ మన్ని ఎడబాయిను అంటున్నాడు అటువంటి జీవితం మనలో ఉండాలనుకోండి మనకు ఉండాలనుకోండి ఎప్పుడు మనం ఏం చేయాలా ఆయన వెతుకుతూ ఉండాలా వెతుకుతూ ఎటువంటి ఆహారం తినాలా సారమైన దాని సారమైన దాని ఎందు సుఖి ఎటువంటి ఎటువంటి భోజనం మనం చేస్తున్నారంటే వీళ్ళు ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకులు చెల్లించదురు సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచదురు చూడండి మనం ఎంత సంపాదించినప్పటికీ మనం దేవుణ్ణి వెతకోగలుగుతామా వెతకలేము కానీ మనం దేనివల్ల ఎటువంటి మన ఆహారం ఏంటి ఏ సై మనకి ఆహారము చూడండి మనకి ట్యాంజిబుల్ ఏసైని మనం మీరు చూడగలరా చూడలేరు కదా మరి ఏ అన్నాడు నా యొక్క దేహాన్ని మీ కొరకు నేను ఇచ్చాను అన్నాడు మనకు తెలుసు కదా అలా మరి ఆయన యొక్క దేహము ఏంటి మనకి ట్యాంజిబుల్ వేలో అంటే మనం ఫీల్ అవ్వదగిన వేలో దేవుని యొక్క ఆహారం ఏది ఇదే ఆయన యొక్క వాక్యమే మనకి ఆహారమై ఉన్నది ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని మనము భుజిస్తామో అనుదినము ఎప్పుడైతే దేవుని యొక్క మాట ఎందు మనము ఆశ్రయిస్తామో వారు ఎట్లా ఉంటారంటే మనం నిన్న చదువుకుందాం ముప్పై నాలుగో అనుకుంటా కదా సరే నూట ముప్పై కీర్తనలో ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట ఎందు ఆశ్రయిస్తామో మనము రక్షింపబడి ఆశీర్వదింపబడిన వారమే అవుతాము ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తామో ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యాన్ని మనము వాక్యం మీద మనము ఆధారపడతాము అప్పుడు మనం ఎట్లా ఉంటాం మన ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపబడుతుంది అంతే కదా అలెలోయ చూడండి ఎప్పుడైనా మనం ఏం చేస్తాము గ్రంథములో నుంచి కొన్ని వాక్యాలను మనం చదువుకుని వాటిని దేవుని యొక్క మాటలుగా మనకిచ్చిన వాగ్దానాలుగా మనము కైవసం చేసుకుంటాం అంటే మనము క్లెయిమ్ చేసుకుంటాం ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ఎవరైనా కావచ్చు పిల్లలే కావచ్చు పెద్దలే కావచ్చు మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడి ఇదిగో దేవుడు ఈరోజు నాతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క వాక్యాన్ని నాకు ఇచ్చాడు అని మనం రోజు దాన్ని బట్టి మనం ఏం చేస్తాము ప్రార్థన చేస్తాము ఆ యొక్క వాగ్దానము నెరవేరినట్లుగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం మరి ఏం చే దేవుడు ఏం చేస్తాడు తగిన సమయాన్ని బట్టి ఆయన మన చిత్తాన్ని బట్టి ఆయన యొక్క చిత్తం చిత్తాన్ని బట్టి తగిన సమయాన్ని బట్టి ఆయన ఆయన సమయం ఆయన ప్రణాళిక ఏముందో మనకు తెలియదు కదా ఆయన చిత్తము ద్వారా ఆయన ప్రణాళికను బట్టి మనకి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అప్పటి వరకు ఏం చేయాలా ఆయన మీద మనము దృష్టి పెట్టుకుని ఉండాలా ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలా ఆయన ఎందు మనము వెదకుతూ ఉండాలా ఎప్పుడైతే మనము ఆయన వెతుకుతామో అప్పుడు మనకి ఏమవుతాయి ఆయన మనకిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి హెలుయా మరి ఇప్పుడు మనము వార్త ఆరోధ్యాయంలో మరి దేవుడు ఏమంటున్నాడు ఆయన మనకిచ్చిన వాగ్దానాలు ఏమన్నాడు ఆయన మీరు నా మీద దృష్టి ఉంచండి నేను మీకు చేయాల్సిన కార్యములన్నీ చేస్తాను అంటున్నాడు చూడండి మరి మా జీవితంలో కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడు నా చిన్నప్పుడు నేను ఏ రోజు దేవునిలో నిలబడతాను అని నేను ఎప్పుడు అనుకోలేదు నేను కళలో కూడా అనుకోలేదు దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మవారి వందనాలు మీ అందరికీ నా వందనాలండి నా పేరు రిక్క నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాను అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి తెలుగు అస్సలు రాదు చదవడం రాయడం అస్సలు రాదండి నేను టెన్త్లో పాస్ అవుతాను అని నేను అనుకోలేదు గొప్ప రీతిలో ఎయిట్ పాయింట్స్ వచ్చాయి ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది ఎయిట్ పాయింట్స్తో పాస్ చేశారు కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు నేను ఇంటర్ వన్ ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు వన్ మంత్కి వన్ వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు కానీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చాయండి ఇంటర్లో కానీ ఈ సన్నిధిలో చాలా మంది నన్ను అన్నారు మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ అని చాలా బాధపడేవాళ్ళు ఇంట్లో అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్ చేయదనమాట మా అమ్మ ఇట్లాగా యావరేజ్ అన్నారు ఎట్లా మా అమ్మాయిని అనేసి కానీ దేవుడు గొప్ప రీతిలో ఎంబీఏ చదవడానికి నాకు వైజాగ్ లో సీట్ ఇచ్చాడండి నేను అనుకోలేదు అసలు ఐదు నేను రాస్తాను నేను పాస్ అవుతాను ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి దాన్ని బట్టి దేవునికి వందనాలండి నాకు టూ థౌజండ్ నైన్టీన్లో ఐ ప్రాబ్లం ఉంది చా సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు రోజు ప్రయిర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని టూ మంత్స్ తర్వాత చెకప్కి వెళ్ళాను కాన్స్టెంట్ అని వచ్చింది కాంటాక్ట్ లైన్స్ వేసుకోవాలి వేసుకోవచ్చు అని వచ్చిందండి దాన్ని బట్టి దేవునికి వందనాలండి దేవునికి వందనాలు అయ్య గారికి అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి మన సన్నిధిలోనే ఎంతోమంది మా పాపని మీ పాప యావరేజ్ అమ్మాయి అని వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరనుకోండి అయినా సరే మనుషులు చిన్న చూపు చూసిన దేవుడు ఎన్నడూ చిన్న చూపు చూడడండి అసలు మేము చదివిస్తాము అనే అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలమా అనుకున్నాము కానీ దేవుడే నడిపిస్తున్నాడు కేవలం అమ్మగారు అమ్మ అమ్మగారు అయ్య గారు చేసే ప్రార్థన ఈ సంఘంలో మీరందరూ చేసే మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టే అయితే కాదండి మేమైతే ఎన్నికలు లేని వాళ్ళం దేవుడు లో మంచి ర్యాంక్ ఇచ్చాడు వైజాగ్లో ఫీజు ఇటు వచ్చింది మా అమ్మాయికి మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు దేవుడి మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి కేవలం మేము సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను అమ్మగారు పలకరింపు వాళ్ళు చూపించే ప్రేమ వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము ఈ రోజున అనుకోని రీతిలో మా పాప చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించడం గాక